2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో తోడున్నటువంటిది భారతీయ జనతా పార్టీ జనసేన. 2018 తర్వాత బీజేపీతో దూరమై జనసేనని దూరంగా ఉంచి కథ నడిపారు చంద్రబాబు. సీన్ కట్ చేస్తే ఒంటరిగా పోటీ అన్నటువంటిది తొలి ప్రయత్నం చేసి ప్రయోగంలో పూర్తి విఫలమయ్యారు, దారుణమైనటువంటి ఎదురు దెబ్బతిన్నారు. అందుకనే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలుపుకోవడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్కి బాగా హైప్ ఇచ్చారు. చివరికి పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ని డౌన్ ప్లే చేశారు, బాలకృష్ణని డౌన్ ప్లే చేశారు. మొత్తం సీన్ మారింది. పవన్ కళ్యాణ్ బాబు జోడి అన్నటువంటిది, మోడీ తోడు అన్నటువంటిది జనంలోకి తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ముగ్గురికి సంబంధించినటువంటి గుర్తుల్లో పవన్ కళ్యాణ్ దెబ్బ ఇప్పుడు తెలుగుదేశానికి అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశంతో ప్రేమించినా కష్టమే, ద్వేషించినా కష్టమే. అది ఒక రకంగా చెప్పాలంటే వీర ప్రేమికురాలు లాంటి తెలుగుదేశంకు ఉన్నటువంటి నెట్వర్క్. వాళ్ళు అభిమానిస్తే నెత్తిని పెట్టేసుకుంటారు, కాదనుకుంటే అధఃపాతాలను తొక్కేస్తారు. అంత ప్రేమించేశారు పవన్ కళ్యాణ్. ఆ ప్రేమలో భాగంగా గాజు గ్లాసు గుర్తు క్రిందసారి పవన్ కళ్యాణ్ చెప్పిన దానికంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో కానీ అన్నిట్లో కూడా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తే తెలుగుదేశానికి దెబ్బ. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కడైనా సరే ఈ మూడు గుర్తుల్లో ఏది ఉంటే అది వేసేయండి, సైకిల్ గుర్త, గాజు గ్లాసు గుర్త, కమలం గుర్త, ఈ మూడిట్లో ఏదో ఒకటే ఉంటుంది మీకు, దాంట్లో ఏది ఉంటే అది వేసేయండి అని ఇప్పటిదాకా ప్రచారం చేసుకొచ్చారు మౌత్ పబ్లిసిటీ ఇంటికి. ఎందుకంటే ఓ చోట ఎంపీ క్యాండిడేట్ బీజేపీ అయితే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లో జనసేన ఉండొచ్చు, అలాగే తెలుగుదేశం క్యాండిడేట్ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయితే అక్కడ సైకిల్ గుర్తు వాళ్ళకుంటే ఎమ్మెల్యేలో బీజేపీ కానీ జనసేన కానీ కావచ్చు. అందుకని ఇదంతా అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి చెప్పడం కష్టం. సామాన్యుడికి అర్థమయ్యే భాషలోని సైకిల్, గాజు గ్లాసు, కమలం, ఈ మూడిట్లో ఏది కనబడ్డా అక్కడ గుద్దేయండి అన్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అలా గుద్దేస్తే పవన్ గుర్తు తెలుగుదేశానికి గుద్దేస్తుంది. ఎందుకని, జనసేనకు సంబంధించినటువంటి సింబల్ అది, కామన్ సింబల్ అయిన ఆ 21 మందికే ఇచ్చారు, మిగతా చోట్ల ఇండిపెండెంట్లకి ఇతరులకి ఇచ్చారు. దీంతో పెను సంక్షోభమైంది. ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు అన్నటువంటిది చాలామంది ఇండిపెండెంట్లకు వస్తుంది, అది లోకల్గా కానీ మిగతా చోట్ల కానీ. ఇప్పుడు ఆ గ్లాసు గుర్తు ఎక్కడికైనా ఈ ఓట్లు వేసేయాలి అనుకుంటే, అంటే తెలుగుదేశం ఓటు, ఈ కూటమికి వచ్చే ఓటు చీలికయ్యేటటువంటి ప్రమాదం దాపురించింది.